హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ సింపుల్ రెసిపీ, సౌత్ ఇండియన్ టమోటా రసం. సరిగ్గా అన్నం తినని పిల్లలకు కూడా ఈ రసంతో అన్నం పెడితే కడుపు నిండా తింటారు. నాన్ వెజ్ తిన్నప్పుడు ఈ రసంతో 4-5 ముద్దలు తింటే బాగా అరుగుదల ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ రసం తయారు చేయడానికి ముందుగా బాగా పండిన 3 టమోటాని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని కట్ చేసుకున్న టమాటాలు, ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు, చింతపండు ఎక్కువ పట్టదండి, ఇవన్నీ మునిగేటట్టుగా వాటర్ పోసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా బాగా బాయిల్ అవుతున్నాయి. టమోటాలన్నీ కుక్ అవ్వడానికి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి, టమోటాలన్నీ బాగా స్మాష్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఈ రసం కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, కొంచెమే వేసుకోవాలండి మెంతులు, ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా ఎగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని బాగా చల్లార్చుకుందాం. ఇవి బాగా చల్లారిపోయినాయి. మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమోటా ముక్కలు కూడా బాగా చల్లారిపోయినాయి. వీటిని ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి. టమోటా, చింతపండు అన్నీ వేసి ఉడకబెట్టుకున్నాం కదా, అవన్నీ బాగా స్మాష్ అయ్యేటట్టుగా స్మాష్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఆ తొక్కులు పడకుండా వాటర్ మాత్రమే మనం ఈ విధంగా వంచుకోవాలి. మళ్ళీ అందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. తొక్కులు పడకుండా వాటర్ మాత్రమే తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పీల్ అంతా మనం పడేద్దాం. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసిన వాటర్లోకి టేస్టింగ్ తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మనం ఇందాక వేయించుకొని పొడి చేసుకున్నాం కదండి ఆ పౌడర్, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 7-8 చిన్నపాయని ఈ విధంగా స్మాష్ చేసుకున్నది అందులో వేసుకొని చేత్తో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న దీనికి మనం తిరగమాత పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ హింగ్వా, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, స్మాష్ చేసుకుని 2 చిన్నపాయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డ్ కలర్కి వచ్చినట్టు ఫ్రై చేసుకోవాలి. మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి వాటర్ని, ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో అన్ని ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి ఇందులో పులుపుకు తగ్గట్టుగా మనం ఎంత వాటర్ యాడ్ అవుతాయో చూసుకొని అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 5 మినిట్స్ బాయిల్ చేస్తున్నాం కదా, ఇంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే సౌత్ ఇండియన్ టమోటా రసం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. బాయ్.